పండుగ రోజులలో పర్వదినాలలో ముఖ్యంగా శ్రాద్ధాది కర్మలలో ఉల్లిపాయను తినకూడదా? అసలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని చాలామంది అంటారు. అవునా? అయితే మీరు ఆయుర్వేదాన్ని చక్కగా చదవండి. ఇది ముమ్మాటికి తప్పే. ఉల్లిపాయ వలన ఏం జరుగుతుంది అని అంటే, ఇది తామసిక ఆహారం. అది దానివల్ల మనిషి యొక్క బుద్ధి చంచలమవుతుంది, వీర్యము వృద్ధి అవుతుంది, అదీ కాక వీర్యము పలచబడుతుంది కూడా, శుక్రకణాలు కూడా పలచబడతాయి. అది కాక మనిషికి తామసిక బుద్ధి చాలా ఎక్కువగా అవుతుంది. బుద్ధి అంత వేగంగా పనిచేయదు, ఆలోచన విధి విధానము మందగిస్తుంది, నాలుక చాలా దొడ్డవుతుంది, దానివలన స్పష్టంగా అక్షరాలన్నింటినీ కూడా పలకలేకపోతారు. ఉల్లిగడ్డ వల్ల నష్టాలు ఎక్కువగానే ఉన్నాయి, లాభాలు కొన్ని మాత్రమే. అయితే ఆ లాభాలు మనకి వేరే ఆహార పదార్థాలతో కూడా ఉన్నాయి, ముఖ్యంగా పండుగ రోజుల్లో, అదేవిధంగా పర్వదినాల్లో ఇవి తినకపోవడమే చాలా మంచిది అని గమనించాలి. ఎందుకోసమంటే ఉల్లిపాయల్లో నిగ్రహం సడలించే శక్తి ఉంటుంది కాబట్టి వాటిని ఉల్లిపాయను తినకపోవడమే మంచిదని శాస్త్రకారకులు ముందుగానే చెప్పారు.